భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములను ఆక్రమించుకుంటూ ఉందని, ఆక్రమణలు వెంటనే నిలిపివేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పడింది. ఆ చట్టం కోసం ఢిల్లీలో జరిగిన ధర్నాలలో నేను కూడా పాల్గొన్నాను, చూసిన వాటిని. అక్కడ మిత్రులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా చట్టం సాధ్యమవుతుందా అని నాకు కూడా అనుమానం కలిగింది. మా మిత్రులు గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చట్టం కోసం కొట్లాడుతుంటే ఇది ఎప్పుడు రావాలి? భారతదేశంలో మనకి భూమి మీద హక్కు ఎట్లా దొరుకుతుంది? నాకైతే నమ్మకం అనిపిస్తలేదని కూడా చెప్పిన. కానీ వాళ్ళందరూ అన్నారు, లేదు లేదు, అవకాశం ఉంది, నువ్వు చూడు వస్తుంది అని అన్నారు. వస్తే చాలా మంచిది, నేనే మొట్టమొదటి సంతోషిస్తా అని కూడా వాళ్ళకి చెప్పిన. నిజంగానే వాళ్ళ పోరాట ఫలితంగా మొత్తం మీదనైతే ఇవాళ మనకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఈ చట్టం స్పష్టంగా ఏం చెప్తున్నదంటే, డిసెంబర్ 2005 నాటికి ఎవరెవరికి భూమి ఉన్నదో, భూమి దున్నుకుంటున్నారో, అట్లా భూమి దున్నుకుంటున్నటువంటి వాళ్ళను ఆ భూమి నుండి బేదఖలు చేయడానికి వీల్లేదు. వారికి ఆ భూమి మీద గాని, అప్పటి వరకు వాళ్ళు అనుభవిస్తున్న అటవీ ఉత్పత్తుల మీద గాని హక్కు కల్పించాలి. ఇది చట్టం చెప్తున్నది. ఆ ప్రకారం మనలో చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ అప్లికేషన్లు అన్ని కూడా ఐటీడీఏ ముందు పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ఈ ప్రయత్నం జరుగుతుంటే, మరోవైపు చాలా మంది ఈ పర్యావరణం పేరుతో వాళ్ళు కోర్టులో కేసులు వేసింది. ఈ చట్టం అమలైతే అడవులు నాశనం అయిపోతాయి అని చెప్పి ఆ పోరాటం నెగ్గలేదు. చివరికి వాళ్ళు ఇంకొక దొంగ తిరుగుడు మార్గం ఏం పాటించిందంటే, అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరికి గుర్తింపు వచ్చిందో వాళ్లకు మీరు భూమి మీద హక్కులు ఇవ్వండి, లేని వాళ్ళ భూములు అయితే మీరు తీసుకోవాలి కదా అని సుప్రీంకోర్టుకు ఇంకో తువ్వలు కేసు పట్టుకొని వచ్చారు. అప్పుడు ఆ కేసు ఇన్నాక సుప్రీంకోర్టు ఏమన్నదంటే, నిజమే, మీ దగ్గర ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎన్ని అప్లికేషన్లు ఆమోదం పొందినాయి, ఎన్ని తిరస్కరించు, లెక్క తీసి తిరస్కరించిన ఆ భూములను మీరు వాపస్ తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ కు వాళ్ళు అన్నారు. అయితే మొదలు ఒక 3-4 నెలలు గవర్నమెంట్ ను సమాచారం అడిగింది. ఆ సమాచారం అడిగితే గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఆఖరికి కోర్టు నుంచి ఒత్తిడి పెరిగినాక సమాచారం ఇవ్వక తప్పలేదు. అప్పుడు మన ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, అప్లికేషన్లు ఇవి వచ్చినాయి, ఇవి ఆమోదించిన, ఇవి తిరస్కరించిన మన లెక్క చెప్తే ఎవరెవరు అప్లికేషన్ తిరస్కరించారో వాళ్ళ భూములు తీసుకోండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఇప్పటికీ ఆగింది. కానీ వాస్తవం ఏంటి, మన అప్లికేషన్లు తిరస్కరించిండ్రా? తిరస్కరించలేదు. మనం ఇచ్చిన అప్లికేషన్లో కొన్నింటినే గవర్నమెంట్ ఒప్పుకున్నది, మిగిలిన అప్లికేషన్లు ఏమైనాయి? ఐటీడీఏ ఆఫీస్ లో అవన్నీ కూడా ఇప్పటికీ కట్లనే ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ అప్లికేషన్లు చూడలేదు, దాని గురించి పరిశీలన చేయలేదు, మోకా మీదకి వచ్చి మనల్ని అడిగింది లేదు. కానీ వాళ్ళ అప్లికేషన్ మీద మాత్రం ఒక నిర్ణయం తీసుకోకుండా దాన్ని పెండింగ్ లో పెట్టింది. ఆ నిర్ణయాలు పెండింగ్ లో పెట్టినప్పుడు ఏం చేయాలి? చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, అప్లికేషన్ పెండింగ్ ఉన్న రోజులు ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే హక్కు ఉంటుంది తప్ప వాళ్ళని ఆ భూమి నుంచి బేదఖలు చేయడానికి వీల్లేదు అని రాశ. ఇప్పుడు మీరు చెప్పండి, మన అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నది కదా, పెండింగ్ లో ఉన్నంత వరకు మన భూమి మీదకి అటవీ శాఖ రావడానికి వీల్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, పెండింగ్ లో అప్లికేషన్లు ఉన్నప్పటికీ కూడా మనల్ని భూమి నుంచి బేదఖలు చేయటం మాత్రమే కాదు, ఇంకొకటి ఏం చేస్తున్నారు వాళ్ళు, భూమి నుంచి బేదఖలు చేయటమే కాదు, పట్టా కాగితాలు ఉన్న వాళ్ళను కూడా భూమి నుంచి బలవంతంగా బయటికి గెట్టేస్తున్నారు. ఆ భూములన్నింటినీ లాక్కోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.